దమ్ముంటే ఎమ్మెల్యే సైతిరెడ్డి అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని సూర్యాపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొప్ప భాగ్యారెడ్డి సవాల్ విసిరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ తెరాసాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. 800 కంటే ఎక్కువ ఖర్చు కాదు, 700 కూడా స్ట్రీట్ ఎక్కువ, కానీ నువ్వు 7000 రూపాయలకు ఒక స్ట్రీట్ లైట్ బల్బ్ కేసిన ఇవాళ మళ్ళీ అది కూడా ఆ గ్రామ సర్పంచ్ని బెదిరించి నాకు నువ్వు తీర్మానం చేసి లైట్లు నేనే ఇస్తా అంటే ఇవాళ గ్రామ సర్పంచ్ ఉన్నాడు అంటే పాపం నామ మాత్రమే, ప్రతిదీ కూడా ఇక్కడి నుంచి ట్రాక్టర్ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ని కూడా ఒక పనికి మాలిన చెత్త ట్రాక్టర్ పంపిస్తాడు, దాంట్లో నీ కమిషన్ 110000, చెత్త బుట్టలో నీ కమిషన్ 6 రూపాయలు, బుట్టకు 6 రూపాయలు, బ్లీచింగ్ పౌడర్లో కేజీకి 6 రూపాయలు నీ కమిషను, నీకు దేంట్లో కమిషన్ లేదు, ఇవాళ ప్రతి దాంట్లో నీ కమిషనే ఇవాళ అక్కడికి చెత్త బుట్టకాడు కూడా నువ్వు ఊరుకుంటే నువ్వు ఎంత అవినీతి ఎమ్మెల్యేవో అర్థమవుతుంది. పాప హుజూర్ నగర్ ప్రజలు తెలవక నీ మీద నమ్మకంతో మార్పు కోరుకున్నారు, ఓట్లేశారు. ఖబర్దార్ సైదిరెడ్డి, రేపు జరగబోయే ఎలక్షన్లో 2022 ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా నీకు ఈ హుజూర్ నగర్ నియోజక ప్రజలు గుణపాఠం చెప్తారు, భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు. నువ్వు అన్న ఒకే మాట 2600 ఓట్లు భారతీయ జనతా పార్టీ పట్టి మరీ చెప్తున్నా, ఎస్, 2600 మంది కార్యకర్త కూడా నిజాయితీగా ఓట్లేశారు, రూపాయి తీసుకోకుండాసారు. నీకు వేసిన 80000 ఓట్లలో 1 కోటి రూపాయలు తీసుకోండి ఓటుందా? నువ్వు చెప్పు, నీకు దమ్ముంటే దేనికి రా చూసుకుందాం. గుట్టిగా మాయమాటలు చెప్పి ప్రజలను ఇంకా ఎందుకు అవమాయానికి గురి చేసి వాళ్ళని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నావు నువ్వు? ఒక్కటన్నా నువ్వు ఎమ్మెల్యే అయినాక ఈ సంవత్సరంలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇప్పించినవా? ఒక కొత్త పింఛన్ ఇచ్చినవా? నువ్వన్న మీ కేసీఆర్ గారు మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి 100000 రూపాయలు రుణమాఫీ ఇచ్చిండా? నిరుద్యోగ అభివృద్ధి 3016 రూపాయలు ఇచ్చిండా? 57 సంవత్సరాల దాటి పింఛన్ ఇస్తానన్న పింఛన్ ఇచ్చిండా? ఇదే మీ రాజ్యం.